సో అప్పుడు ఏమనిపించింది అంటే చిన్నప్పుడు తెలియదు కదా మనం అనిపిస్తారు రన్నింగ్ చేస్తాం ఫిట్నెస్ చేస్తాం ఆడుకోవాలి అన్ని చేయాలి చదువుకోవాలి అన్ని చేయాలి రైట్ సో చదువుకుంటున్నప్పుడు కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవడం వలన ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్పిటల్ వెళ్ళేది తక్కువ ఓకే నౌ బీయింగ్ 50 ఇయర్స్ ఆల్సో ఐఎమ్ నాట్ టు హాస్పిటల్ వి డోంట్ గో టు హాస్పిటల్ వై బికాస్ ఎవ్రీ డే మార్నింగ్ వీ గెట్ అప్ హౌ మెనీ ఆఫ్ యూ సీ ద సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్ సూర్యుడిని పొద్దున్న లేచి చూస్తారు నిజం చెప్పండి ఎన్ని గంటలు చూస్తారు సూర్యుడిని ఎంతున్నారుగా 6 o'clock ఎంతమంది లేస్తారు ఎంతమంది నిజంగా అబద్ధం చెప్తున్నారు రెండు చేతులు ఎత్తండి అది అక్కడ ఉన్నాడు నిజంగా అబద్ధం చెప్పాడట ఓకే హ్యాండ్స్ డౌన్ మనం సూర్యుడిని ఎందుకు చూడాలి పొద్దున్న సూర్యుడు ఎప్పుడైనా చెప్తున్నాడు నాకు బద్ధకంగా ఉంది ఈరోజు 5 గంటలు లేటుగా లేస్తానని వస్తారా సూర్యుడు ఎప్పుడైనా రాడు కదా సూర్యుడు రైట్ టైంలో వస్తాడు కదా ఓకే సూర్యుడు రైట్ టైంలో వస్తాడు మూన్ రైట్ టైంలో వెళ్తుంది క్లైమేట్ రైట్ టైంలో వస్తాయి అన్నీ సిస్టమేటిక్గా వెళ్తాయి కదా అన్నీ సిస్టమేటిక్గా వెళ్తాయి సిస్టమేటిక్గా వెళ్ళని వాళ్ళు ఎవరు సో నేచర్లో ఒక డిసిప్లిన్ ఉంది కదా అలాగే మనలో కూడా ఒక డిసిప్లిన్ అవసరం వస్తుంది ఓకే అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్ మీ బాడీ అన్నిటికన్నా రిచెస్ట్ ఐటమ్ మీ మైండ్ అదైనా ఈ శరీరాన్ని మనం ఫిట్ ఉంచుకోవాలా లేదా మనది ఆస్తి అయినప్పుడు మనం జాగ్రత్త చూసుకోవాలి కదా జాగ్రత్త చూసుకోవడానికి ఏం చేయాలి ఫిట్గా ఉండాలి అంటే